స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందేందుకు గ్రామ వార్డు సచివాలయాలలో అర్హులైన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు నగరపాలక పరిధిలో అనధికార లేఅవుట్లు, అనుమతి లేని ఫ్లాట్లు కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. నగర కమిషనర్ అరుణ. చిత్తూరు నూతన డిఎస్పీగా సాయినాథ్ బాధ్యతల స్వీకరణ. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వెల్లడి. వార్తల్లోని వివరాలు. పిఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందేందుకు గ్రామ వార్డు సచివాలయం మరియు సిఎస్సి సెంటర్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పిఎం విశ్వకర్మ యోజన ప్రారంభించిందని, కేవలం 5% వడ్డీకే 3 లక్షల వరకు లోన్ అందించే ఈ పథకం 2023 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని, ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందేందుకు ఏ వృత్తుల వారు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సాంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పిఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఈ స్కీమ్ 2023-24 నుంచి 2027-28 వరకు 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని అన్నారు. గురు శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సాంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపిందన్నారు. చేతి పనుల వారు కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, వారిని దేశీయ గ్లోబల్ మార్కెట్తో అనుసంధానించడం ఈ స్కీమ్ వెనుకున్న మరో ముఖ్య ఉద్దేశమని ప్రకటించిందన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కళాకారులు, చేనేత కార్మికులకు పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారని, కేవలం 5% వడ్డీతో తొలి విడత కింద 1 లక్ష వరకు, రెండో విడత కింద 2 లక్షల రుణం అందిస్తారని, ఇది ఇతర లోన్లతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీ అని అన్నారు. చిత్తూరు నూతన డిఎస్పీగా సాయినాథ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నెల్లూరు మహిళా స్టేషన్ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుకు పుష్పగుచ్చం అందించి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు. డిఎస్పీ ఎంఎన్పిఎస్ నెల్లూరు నుంచి చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్గా బదిలీ పేకుడు వచ్చి ఈరోజు రిపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడే మా ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది, మా సిబ్బంది కూడా కలిసినట్టు. ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ మీడియా మిత్రుల ద్వారా, నా సిబ్బంది ద్వారా, తర్వాత నా ఓన్ సోర్స్ ద్వారా, ఎందుకంటే నాకు ఈ జిల్లాలో 26 సంవత్సరాల అనుబంధం ఉంది, అవగాహన తీసుకొని ప్రజలందరూ మెచ్చే విధంగా మా ఫలితం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార, అనుమతి లేని ఫ్లాట్లు, స్థలాలు ఉన్నట్లు గుర్తించామని, వీటిని కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమని కమిషనర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో పలు ప్రాంతాలలో అనధికారికంగా లేఅవుట్లను ఏర్పాటు చేసినట్లు గుర్తించామని, ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లలో స్థలాలు, ఫ్లాట్లు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయబడవని తెలిపారు. ఇలాంటి స్థలాలలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, మౌలిక సదుపాయాలు కల్పన, రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించబడవని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అనధికార, అనుమతి లేని లేఅవుట్ల వివరాలను నగరపాలక సంస్థ కార్యాలయం, నగరపాలక సంస్థ అధికారిక సామాజిక మాధ్యమాలలో పొందుపరిచినట్లు వివరించారు. ఇదే సమయంలో అనధికారికంగా లేఅవుట్లను వేసి స్థలాలను విక్రయిస్తున్న సంబంధిత స్థల యాజమానుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
సోషల్ సర్వీసెస్ కేటగిరీలో తనకు డాక్టరేట్ ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని చిత్తూరు బంజ సేవా సంఘం ఉపాధ్యక్షులు, నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు పోలా కిరణ్ తెలిపారు. శనివారం బెంగళూరులోని ఏజే ఇంటర్నేషనల్ హోటల్ నందు భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్, చిత్తూరు బంజ సంఘం ఉపాధ్యక్షులు, నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు కోలా కిరణ్ కుమార్ కి సోషల్ సర్వీసెస్ కేటగిరీ నందు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోలా కిరణ్ మాట్లాడుతూ ఈ అవార్డు రాకతో తనకు సమాజం పట్ల బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. మున్ముందు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత్ వర్చువల్ యూనివర్సిటీ తరఫున నాకు గౌరవ డాక్టరేట్ అందించడం జరిగింది. గత 2 దశాబ్దాలుగా నేను ప్రత్యక్షంగాను పరోక్షంగా రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాను. అందుకని ఈరోజు భారత్ వర్చువల్ యూనివర్సిటీ నాకు గుర్తించి ఈరోజు ఇవాళ నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ డాక్టరేట్ నాకు మరింత సమాజం పట్ల బాధ్యత పెంచింది. ఇంకా కూడా సమాజంలో మంచి పని చేయడానికి నాకు ప్రోత్సాహం అందించిందన్నమాట. నేను గతంలో కరోనా పాండమిక్లో కూడా చాలామందికి సహాయ సహకారాలు అందించాను. అదేవిధంగా నిరుపేద మధ్యతరగతి చదువుకుంటున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడం కావచ్చు, మొక్కలు నాటడం కావచ్చు, ఇలా విరివిగా సేవకంలో పాల్గొంటూ ఉంటాను. సో నాకు ఆ భగవంతుడు భవిష్యత్తులో కూడా మంచి ఆర్థిక పరిపుష్టి, అదేవిధంగా మానసిక స్థైర్యం కూడా ఇవ్వాలని కోరుకుంటూ, ఇందుకు నాకు చిన్ననాటి నుంచి తోడ్పాటు అందిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నా డివిజన్ ప్రజలకు, ముఖ్యంగా నా మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన భారత్ వర్చువల్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం VIP విరామ సమయంలో సినీ నటుడు నాని, టీడీపీ MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, AP పంచాయతీరాజ్ కార్యదర్శి కృష్ణ తేజలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలగట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని TTDEO శ్యామలారావు చెప్పారు. అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి, JEO గౌతమి వీరబ్రహ్మములతో కలిసి TTDలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, October 4 నుండి 12వ తేదీ వరకు సాలగట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులలో October 4 ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. తిరుమలలో గదుల లభ్యత తక్కువగా ఉన్నందున
తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేయాలని కోరుతున్నామని తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు చక్కటి సేవలు అందించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయని వివరించారు. అంతకుముందు ఈవో ఇంజనీరింగ్ పనులు, అన్నప్రసాదం, దర్శనం, వసతి, పోలీసు, కళ్యాణకట్ట, రవాణా, హెచ్డిపిపి, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబిఎండ్ఎస్ఓ శ్రీ బాలాజీ, సిఈ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వివిధ శాఖాధిపతులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాజీ సిబిఐ జేడి బీబీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామ సభల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజాభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామని తెలిపారు. ఈరోజు చాలా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ముఖ్యంగా యువతరం బాగుండాలి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతం మళ్ళీ గొప్ప గ్రామీణ ప్రాంతం బాగా సుశోభితం అవ్వాలి, సుభిక్షం అవ్వాలి అని స్వామివారిని కోరుకోవడం జరిగింది. గ్రామ సభల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా మంచివి, ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచించాలి, అందరం కలిసి పనిచేద్దామన్నది ఒక గొప్ప సంకల్పం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటుడు లారెన్స్ దర్శించుకున్నారు. స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ బుల్లెట్ అనే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నానన్నారు. ఫిల్మ్లో నేను గెస్ట్ రోల్ చేస్తున్నాను. సో ఆ ఫిల్మ్ పూర్తి అయింది టాకీ పొజిషన్ అని. సో ఆయనకి మంచి ఆశీర్వాదం మా పెరుమల దగ్గర దొరకాలని తీసుకొచ్చాను. సో
ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది. సో చెన్నైలో మాటర్ చెప్పేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను, చాలా బాగా పోతుంది. సో అన్నిటికీ స్వామియే కారణం. థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళదు. తమిళ్లో తంబి పడం, తంబి పడం బుల్లెట్ను ఒక పడం అంటారు. సో అంత పడం టాకీ పొజిషన్ ఎలా ముడిచేసి, సో அந்த படத்தில் நானும் ஒரு கெஸ்ட் ரோல் பண்ணுறேன். ஸோ அது நல்லபடியாக முடிஞ்சிருக்கு. சரி, தம்பியை கூப்பிட்டு வந்து ஆசீர்வாதம் வாங்கலாம் அப்படின்னு. அதே மாதிரி இந்த மாற்றம்ன்றது ரொம்ப நல்லா போயிட்டுருக்கு. சோசியல் ஒர்க்கு அதுக்கும் எல்லாமே சாமி தான் காரணம். தேங்க்ஸ் சொல்லிட்டு போகலாம். விஜய் சார் கட்சி ஆரம்பித்ததுக்கு என்னுடைய வாழ்த்துக்களை தெரிவிச்சுக்கோங்க. தேங்க்யூ. அவர் கட்சி ஆரம்பிச்சிருக்காரு. அவர் வந்து நினைச்சதெல்லாம் நடக்கணும்னு நான் பெருமாள் சமூக பாண்டியை வச்சு ஒரு படம் பண்ண போறதா சொல்லுங்க. விஜயகாந்த் மைண்ட்ல வச்சு அதுக்கான எதுவும் ஆரம்பிச்சிருக்கீங்களா? இல்ல, அது அது டைரக்டர் அந்த படத்துடைய டைரக்டர். இவ்வாரத்தில் இந்த சமாப்தம். நமஸ்காரம்.